ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 15. సద్గతి. జీవుడు మరణ సమయంలో స్మరించిన దానినే మరుజన్మలో పొందుతాడని శాస్త్రం. అందుకే పరీక్షన్ మహారాజు చివరి దశలో సుకుని నుండి భాగవతం విని ఉత్తమగతి పొందాడు. అందుకే కాశీ వంటి క్షేత్రాలలో మరణించాలని ముసలితనంలో ఎందరో అక్కడకు చేరుతారు. సకల దేవతలు తానైన సద్గురు సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పక సద్గతి పొందుతాయి. అది ఎన్నో జన్మల పుణ్యఫలం. అందుకే సద్గురువులను జంగమ సంచరించే తీర్థాలంటారు. మద్రాసు నుండి మానస సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో షిరిడీ వచ్చాడు. హరిద్వార్ నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెబితే అతడు ఆ తలంపు విడిచాడు. తర్వాత బాబా అతన్ని చూస్తూనే కోపంతో, ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి, కష్టానికి వెరచేవాడు సన్యాసే కాడు అన్నారు. అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు. రెండు రోజుల తర్వాత అతని తల్లికి జబ్బు చేసిందని జాబు వచ్చినది. వెంటనే అతడింటికి వెళ్ళటానికి బాబా అనుమతిని కోరాడు. ఇంత మమకారం ఉంటే ఎలా సన్యసించావు? వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా వేచి ఉండు. దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనము శరీరము అశాశ్వతాలని గుర్తుంచుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలు. నీ పూర్వపుణ్యమే నిన్నెక్కడకు తెచ్చినది. భాగవతం శ్రద్ధగా పారాయణ చెయ్యి, కృతార్థుడవవుతావు అన్నారు బాబా. అతడు ప్రయాణం మానుకుని లెండీలో పారాయణ పూర్తి చేశాక మూడవ రోజున తన గదిలోనే బడే బాబా ఒడిలో ఒరిగి ప్రాణం విడిచాడు. సాయి అతని దేహాన్ని ఒకరోజు ఆగి సమాధి చేయమన్నారు. కారణం, భక్తులకు అర్థం కాలేదు. అతని మరణంలో ఏదో మోసముందని శంకించి పోలీసులొచ్చి విచారించారు. తరువాత మోసమేమీ లేదని నిర్ణయించి ఆ శరీరాన్ని సమాధి చేయడానికి అంగీకరించారు. విజయానందునితో సాయి చెప్పిన వసతి గృహం అశాశ్వతమైన దేహమే. యమదూతలే దొంగలు. ఆయన మూయమన్న ద్వారాలు ఇంద్రియాలు మనస్సు. పారాయణ ద్వారా భగవంతునిపై మనస్సు నిలిపి శరీరం విడవమనే బాబా చెప్పినది. అతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడే. సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలా సాయియే చూసుకోవలసి వచ్చినది. హెచ్వి సాఠే వద్దనున్న మేఘుడనే వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు. అతని మేలు కోరి సాఠే అతన్ని సిరిడీ పంపాడు. దారిలో సాయి ముస్లిమని ఎవరో చెప్పడంతో అతడు సంకోచిస్తూనే షిరిడీ చేరాడు. సాయి అతన్ని చూచి ఉగ్రులై, ఈ విధవను బయటకు గెంటండి, అతడేమో పవిత్ర బ్రాహ్మణుడు, నేను ముస్లింను, ఇక్కడికొస్తే అతడి ఆచారం మంట కలుస్తుంది అని కేకలేశారు. సాయి సర్వజ్ఞతను మేఘుడు ఆశ్చర్యపోయాడే గాని తన శంక తొలగక షిరిడీ నుండి వెళ్ళిపోయాడు. కానీ సాయి వెళ్ళగొట్టదలిచినది అతని శంకనే. కనుక త్వరలో అతడు హృదయ పరివర్తన చెంది బాబా సాక్షాత్తు శంకరుడన్న విశ్వాసం పొంది మళ్లీ షిరిడీ చేరాడు. నిత్యము 4 మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి షిరిడీలోని దేవుళ్లకు అభిషేకం చేసి చివరకు మసీదులో సాయిని పూజించేవాడు. ఒకరోజు ఖండోబా ఆలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు. కానీ బాబా, ఇప్పుడు ఆ మందిరం తెరిచారు, పూజించిరా, నిత్యక్రమం ఎప్పుడూ మార్చకూడదు అన్నారు. అతడు వెళ్ళి చూచేసరికి ఆలయం తెరిచి ఉన్నది. అలానే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా అర్చించదలచి అతడు గోదావరి జలం తెచ్చాడు. నేను ఫకీరును, నాకు స్నానం తగదు అని ఆయనంత చెప్పినా వినలేదు. చివరకు సాయి తమ తలను మాత్రమే అభిషేకించమన్నారు. కానీ అతడు భక్త్యావేశంతో హరహర మహాదేవ అంటూ నీరు వారిపై కుమ్మరించాడు. అయినా వారి తల మాత్రమే తడిసింది. అతడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు. ఒకరోజు తెల్లవారుజామున అతడు మెలకువగా కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షింతలు చల్లి గోడ మీద త్రిశూలం గీచి అర్చించు అన్నారు. కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. గది తలుపులు మూసే ఉన్నాయి. కానీ అతని ప్రక్క మీద అక్షింతలున్నాయి. వెంటనే మేఘుడు బాబాను దర్శించి ఆ విషయమే అడిగాడు. నేను స్పష్టంగా చెప్పాను కదా, నా మాటలెన్నటికీ వ్యర్థం కావు. నేను ఇళ్లలోకి ప్రవేశించడానికి ఏ ద్వారాలు అక్కరలేదు. నేను సర్వదా సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి.
వెంటనే అతడు తన గది గోడ మీద త్రిశూలం గీచి పూజించాడు. మరురోజే పూణే నుండి వచ్చిన భక్తుడు సాయికి ఒక శివలింగం సమర్పించాడు. సరిగ్గా సమయానికి మేఘుడు మసీదుకొచ్చాడు. సాయి శివలింగం అతనికిస్తూ, సాక్షాత్తు శివుడే వచ్చారు, సేవించుకో అన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ సరిగా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తుండగా అతనికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది. కొద్దిసేపటికి అలాంటి లింగమే మేఘుడు తీసుకొచ్చాడు. నిత్య పూజ కూడా సద్గురు అనుగ్రహంతోనే సఫలమవుతుంది. మేఘుడు 1912లో చనిపోయాడు. సాయి ఆ శవాన్ని నఖశిక పర్యంతము నిమిరి, ఇతడే అసలైన భక్తుడు అన్నారు. శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవంపై పూలు చల్లి వచ్చారు. దహనమయ్యాక ఆయన సామాన్యునిలా శోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు. తరువాత అతడికిచ్చిన శివలింగాన్నే ఆయన గురుస్థానంలోని వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించారు. బల్వంత్ నాచ్నేకు చాలా కాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు 1915లో షిరిడీ వచ్చారు. నాచ్నే భార్యకు ఒక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశాడు శ్యామ. అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాచ్నేకు ఒక కొబ్బరికాయను ప్రసాదించి నాచ్నేను తమ పాదాలొత్తమన్నారు. తరువాత అతని వెన్ను నిమిరి అతనిని కౌగిలించుకున్నారు. అతనికి 1919లో కొడుకు పుడితే కాలురామ్ అని పేరు పెట్టాడు. వాడు 3వ ఏటనే హరే రామ్ అని జపిస్తూ ఉండేవాడు. హెగ్డే అని పండితుడు వాణ్ణి గమనించి అతడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులలో ఒకడని చెప్పాడు. కాలు కృష్ణునితో తన ఆటపాటల గురించి ఏ రోజేమి చెప్పేవాడో అదే రోజు హెగ్డే చేసే హరివిజయము పారాయణలో వచ్చేది. కృష్ణుడు నన్నేడిపించేవాడు. అతడు నా వీపుపైనెక్కి నేను అతని కాలుగిచ్చి పైకి చూచేసరికి నా ముఖాన వెన్న కొట్టేవాడు. ఇలా చెప్తుండేవాడు కాలు. అప్పుడప్పుడు అతడు తలపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి త్రిప్పి యోగిలా కూర్చునేవాడు. ఒకరోజు సందేశ్ అనే పత్రికను తెప్పించి దాని అట్ట మీద ప్రణమంలో ఉన్న శ్రీకృష్ణుని బొమ్మ గోడ కంటించాడు. ఆ పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మ చూపి, అది శ్రీకృష్ణ సందేశం, ఆ కుక్క దాని యజమాని, వాణి ఎంత శ్రద్ధగా వింటుందో, అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి, నేను అలాగే చేస్తుంటాను అన్నాడు కాలు. బాబా గొంతు నీకెలా తెలుసు అంటే అతడు చెప్పలేదు. అతనిని చూడ్డానికి మహాత్ములు ఉపాసనీ బాబా మరియు గాడ్గీ బాబా అంధేరి వచ్చారు. కాలుకి 1927లో ఒంటికి నీరు పట్టి జ్వరం వస్తే బాబా ఊది మాత్రమే ఇచ్చారు. పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అతడు తండ్రితో, జ్ఞానేశ్వరి 13వ అధ్యాయం వినిపించు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. తండ్రి దుఃఖం వలన చదవలేకపోతే అతడు ఆ గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు. వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరెందుకు కార్చారో నాచ్నేకు అర్థమైనది. 1914వ సంవత్సరంలో ఒకరోజు సాయి గర్భిణీ అయిన శ్రీమతి రేఖేతో, నా వరప్రసాదం నీ దగ్గరున్నది అన్నారు. బిడ్డ జన్మించాక ఆయన ఒకరోజు, బిడ్డ నీవాడా నావాడా అన్నారు. మీవాడే అన్నాడు రేగే. వాణ్ణి నావాడుగా పెంచు అన్నారు బాబా. 2వ ఏట ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా రేగే, బాబా ఈ బిడ్డ కర్మశేషం నాకిచ్చి వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి అన్నాడు. అదే విశ్వాసమంటే వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిలాగా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడు. ఆ తరువాత వారు షిరిడీ వెళ్ళినప్పుడు రేగే గురించి, ఆ బిడ్డ నావాడు, ఇతని ప్రార్థనను అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను అన్నారు బాబా. ఒకప్పుడు ఒక అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలుకలేదు. అతడు ఖండోబా ఆలయంలో ఉపాసనీ బాబాను దర్శిస్తే ఆయన, ఈ వయసులో దృష్టి వస్తే కోర్కెలు హెచ్చుతాయి, జ్ఞానం కోరుకో అన్నారు. అతడు మసీదు చేరి జ్ఞానమిమ్మని సాయిని కోరినప్పుడు అతనిని షిరిడీలో ఉండమన్నారు. నెల రోజుల్లోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణితి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు. మరణించినది అతని భార్యే, అజ్ఞానం కానీ అతడు కాదు, అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా. మహల్సాపతి సాయిని ఎంతగానో సేవించాడు. కొన్ని సేవలు అతడు మాత్రమే చేసేవాడు.
ఉదాహరణకు ఎప్పుడు సాయి వద్ద ఉండే ఇటుకపై ఒక గుడ్డ దానిపై దుప్పటి పరిచి ప్రక్కవేయడం మహాల్సాపతి మాత్రమే చేసేవాడు. అతనికి సాయి సద్గతినిచ్చారు. సెప్టెంబర్ 11, 1922 సోమవారం నాడు అతడు పూజ చేసుకొని, నేడు నా తండ్రి శ్రాద్ధానికి వంట త్వరగా చేయండి, నేడే నేను కూడా స్వర్గానికి వెళతాను అన్నాడు. అందరి భోజనాలు అయ్యాక అతడు కూడా తాంబూలం వేసుకుని కఫనీ ధరించి కుమారుడు మార్తాండుకు తన దండమిచ్చి భక్తి మార్గంలో జీవించు అని చెప్పి రామ అని ప్రాణం విడిచాడు. ఒక మేకకు, ఒక బర్రెకు, ఒక పెద్ద పులికి కూడా సాయి సద్గతి ఎలా ప్రసాదించారో వేరు అధ్యాయాలలో చూస్తాము. అలాగే ఒకరోజు శ్రీమతి జోగ్తో బాబా తల్లి బాగా నెయ్యి వేసి పులగం వండి మధ్యాహ్న హారతయ్యాక మీ దొడ్డివైపుకొచ్చే గేదెకు పెట్టు అన్నారు. ఆమె పులగం చేసేసరికి దొడ్డివైపు ఒక గేద వచ్చి పులగం తిని చనిపోయింది. ఆమె భయపడుతూ ఉంటే బాబా, నీకే దోషమూ లేదు, దాని చివరి కోరిక తీరి మంచి జన్మకెళ్ళింది అని అభయమిచ్చారు. సర్వం శ్రీ సాయి పాదార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 15 సంపూర్ణము.